లో రైతన్నల పరిస్థితి అగమ్య గోచరంగా ఉందని అన్నారు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. ప్రతి గింజను తామే కొంటామని చెప్పిన ప్రభుత్వం ఆ దిశగా ఎలాంటి కార్యాచరణ తీసుకుందని ప్రశ్నించారు. రైతులకు కనీసం గన్ని బ్యాగులు కూడా సరఫరా చేయలేదని విమర్శించారు. గ్రామాల్లో రైతులు దళారుల బారిన పడి అల్లాడిపోతున్నారని అన్నారు కారుమూరి. ఏమని చెప్తున్నారు, మీరు ధాన్యాన్ని దళారులకి అమ్మకండి, మీ ధాన్యం ప్రభుత్వం కొంటది. ప్రభుత్వం కొంటాకి మీరు ఏ రకమైన ప్రణాళిక తయారు చేశారు? ప్రభుత్వం ఏమి ఏర్పాట్లు చేశారు? మీరు ఇంతకుముందు ట్రాన్స్పోర్ట్ పెట్టేవాళ్ళం, గన్నీ బ్యాగ్స్ ఇచ్చేవాళ్ళం, వాళ్ళకి అమ్మాలి ఇచ్చేవాళ్ళం. మా అధికారుల దగ్గరుండి అప్పుడు శాంపిల్స్ తీసుకుని మళ్ళీ అక్కడి నుంచి మిల్లుకి పంపించే ఏర్పాట్లు కూడా ఆర్బీకే ద్వారా జరిగాయి. అవన్నీ కూడా లేవు కదా. ఇప్పుడు ఎవరికి అమ్ముకోవాలో తెలియని పరిస్థితి, ఎక్కడ అమ్ముకోవాలో తెలియని పరిస్థితి, దళారుల చేతిలో పోయి పడి మోసపోతా ఉన్నారు, అన్యాయం అయిపోతా ఉన్నారు. గ్రామాల్లో ధాన్యం బస్తాలు పెట్టేందుకు కూలీలు దొరకని పరిస్థితి. ముందుగానే హమాలీల్ని ఈ దళారీలు గుప్పిట్లో పెట్టుకుంటున్నారు. కనీసం ఇతను ఆర్బీకి గవర్నమెంట్ ద్వారా పంపించుకుందామని నేను ఏర్పాటు చేసుకుందామంటే అతనికి ట్రాన్స్పోర్ట్ దొరికే పరిస్థితి లేదు, హమాలీ దొరికే పరిస్థితి లేదు, గన్ని బ్యాగ్స్ కూడా దొరకని పరిస్థితి కొలకుంది. ఇవాళ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు మరి రైతు